చూడరా. నమస్తే, నేను మీ జబర్దస్త్ వినోద్ అండి. మనం జీవించాలంటే ఆక్సిజన్ ఎంత అవసరమో, మన జీవితంలో ఏదో తెలుసుకోవాలన్నా కూడా దానికి మొక్క అనేది ఎంత అవసరం అండి. అందుకే అంటారు కదా, ఎదిగిన కొద్ది ఒదిగుండడం ఎలాగో మొక్కను చూసి నేర్చుకో అని చెప్పేసి. సో అలాంటి మాటలు మనకి ఏ విధంగా అయితే మనం చిన్నప్పటి నుంచి పెద్దలు చెప్తూ వస్తున్నారో ఆ యొక్క మాటల్ని మనం ఇంకాస్త మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మన కేసీఆర్ గారు అలాగే కేటీఆర్ గారు హరితహారం అనేటువంటి ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్తో మన అందరి ముందుకు వచ్చేసారు. సో దాంతోపాటుగా మన ఎంపీ సంతోష్ కుమార్ గారు కూడా అద్భుతమైనటువంటి గ్రీన్ ఛాలెంజ్ అనేటటువంటి ఒక ఛాలెంజ్ ప్రతి ఒక్క సెలబ్రిటీకి విసురుతూ, ప్రతి ఒక్క పొలిటీషియన్ కానివ్వండి, ప్రతి ఒక్క ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకు విసురుతున్నారు. సో వాళ్ళు మరొక ముగ్గురికి ఆ ఛాలెంజ్ని ఫార్వర్డ్ చేస్తున్నారు. వారి ద్వారా మన హైదరాబాద్, తెలంగాణ అన్నీ కూడా పచ్చదనంతో నిండిపోతూ ఉంది. సో అలాంటి గ్రీన్ ఛాలెంజ్ నాకు విజ్జి గారు ఇచ్చి ఉన్నారు. సో ఆ విజ్జి గారు ఇచ్చినటువంటి గ్రీన్ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేసి ఈరోజు మూడు మొక్కలు నాటడం జరిగింది మా ఇంటి దగ్గరలో. సో ఈ గ్రీన్ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేసినట్టే నేను ఇంకొక ముగ్గురికి ఇవ్వబోతున్నాను. సో మరెవరో కాదండి, మన స్టార్ మాలో సిరిసిరి మూవ్లు అనేటటువంటి సీరియల్తో మిమ్మల్ని అందరినీ అలరిస్తున్నటువంటి అమర్దీప్ గారికి నాకు ఛాలెంజ్ ఇస్తున్నాను. వారితో పాటుగా కొమరక్కగా తెలంగాణలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న కొమరంకి, అలాగే జబర్దస్త్లో కోకిల అంటూ తన వాయిస్తో ప్రత్యేక ఇమేజ్ని సొంతం చేసుకున్నటువంటి జబర్దస్త్ మోహన్కి నా యొక్క ఈ గ్రీన్ ఛాలెంజ్ని ఛాలెంజ్ చేస్తున్నాను. సో వాళ్ళు కూడా నాలాగే ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి మన తెలంగాణ గ్రీన్ అవ్వడంలో, గో గ్రీన్ తెలంగాణ అవ్వడంలో సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ ఇంత చక్కటి కాన్సెప్ట్ని ప్రారంభించేటటువంటి కేసీఆర్ గారికి అలాగే కేటీఆర్ గారికి సపోర్ట్ చేస్తూ అందరినీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ఎంపీ సంతోష్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైతే గ్రీన్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేసి మొక్కలు నాటి మన చుట్టూ ఉన్న పర్యావరణానే కాకుండా దాదాపుగా మనం వెళ్ళేటటువంటి పర్యావరణాన్ని, మన స్నేహితులు, మన రిలేటివ్స్ అందరూ నివసిస్తున్న పర్యావరణాన్ని పచ్చగా మారుస్తూ, ఎక్కువగా ఆక్సిజన్ మనకు వచ్చేలాగా, మనము హ్యాపీగా జీవించేలాగా, మన యొక్క జీవ వాయువు మనకు ఎక్కువగా వస్తే మనం ఎక్కువ జీవితకాలం కూడా జీవిస్తాం. కాబట్టి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా గ్రీన్ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయండి, గ్రీన్ ఛాలెంజ్ని ఫాలో అవ్వండి, మరొక ముగ్గురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, చూడండి.